Hi friends, ee roju nenu meeku kalamkari design meeda elaga ante arya work lekunda maname intlo work ela chesukovalo chupistanu. Daniki kavalsindi mee daggara ante ila dorukutayi, in case ila dorukite ila teeskondi, ledante edaina shop lo meeku kalamkari cloth dorukutundi, aa cloth lo emaina ante meeku nachina design unte danni ila chudandi, deeni meeda undi edges etla cut chestunnayo koncham edges odulukoni aa design ki ila cut chesukovali, endukante meeru kutukunnappudu idi chala neat ga ravali ante ee edges unnayi kada ila cloth ni just ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకోవడం బాగా వచ్చు అనుకున్న వాళ్ళు 1/4 ఇంచ్ వరకు మనం దీన్ని ఉంచుకోవచ్చు అన్నమాట. అలా కట్ చేసుకొని అప్పుడు మనం డిజైన్ ప్రిపేర్ చేసుకొని దీన్ని ఏదైనా ఒక ప్లెయిన్ శారీ మీద లేదంటే క్లాత్ మీద లేదంటే డ్రెస్ మీద వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తాను. ఇది ఒక పీకాక్. ఓకే, సో దీనికోసం నేను తీసుకుంటున్నాను ఇక్కడ బీడ్స్. ఇందులో ఇవి గోల్డెన్ బీడ్స్ అండి. దీనిలో పెద్ద సైజు చిన్న సైజు అంటే మనకి మీడియం అలా అన్ని రకాలు దొరుకుతాయి. సో నేను దీనిలో కొంచెం పెద్దవి ఇంకొకటి కొంచెం చిన్నవి తీసుకుంటున్నాను ఇందులో. అండ్ ఇవి ఒక ఇవి స్టోన్స్ ఐ థింక్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇవి వైట్ స్టోన్స్ అన్నమాట. ఈ వైట్ స్టోన్స్ తీసుకుంటున్నాను. ఇంకా పర్ల్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్లో వస్తూ ఉన్నాయి కదా పర్ల్స్, ఈ పర్ల్స్ అనేవి నేను తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. అంటే మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు, ఇలానే చేయాలి అని అయితే రూల్ ఏమీ లేదు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఇలా డిజైన్ చేశాను. నేను దీనిలో మీతో ముందు చెప్పినట్టుగా బీడ్స్ యూజ్ చేశాను ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, నేను ఈ బార్డర్స్కి వచ్చేసి ఈ బార్డర్స్ అన్నింటికి నేను చిన్న బీడ్స్ అంటే గోల్డెన్ బీడ్స్ చిన్నవి యూజ్ చేశాను అన్నమాట. మధ్య మధ్యలో కొంచెం హైలైట్ అవ్వడానికి, ఈ మధ్యకాలంలో పర్ల్స్ కొంచెం ఫ్యాషన్ కాబట్టి నేను పర్ల్స్ని కూడా యూజ్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ అలా అక్కడక్కడ హైలైట్ చేశాను. తర్వాత మీరు చూడండి స్టోన్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, వైట్ స్టోన్స్ కూడా నేను యూజ్ చేశాను. ఇవే యూజ్ చేయాలని ఏమీ లేదు, మీ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వీటిని యూజ్ చేయొచ్చు. ఇంకా అంటే ఇది నా టేస్ట్, సో నేను ఇలా చేసుకున్నాను. మీకు ఇంకా హెవీగా కావాలంటే హెవీగా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకా సింపుల్గా కావాలి అనుకుంటే ఈ పర్ల్స్ తీసేసి అలా అంటే సింపుల్గా అక్కడ మళ్ళీ మీరు ఇక్కడ చిన్న బీడ్స్ పెట్టుకొని అలా చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే మన క్రియేటివిటీ మీద యూజ్ అయి ఉంటుంది మొత్తం అంతా, మీ టేస్ట్ ఎలా ఉంది దాని మీద. సో ఆ విధంగా మీరు ఇదనే కాదు ఏ డిజైన్ అయినా కూడా మీరు ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం జనరల్గా కుర్తాస్ మీద, కుర్తాకి అంటే ఇప్పుడు చుడీదార్ ఉందనుకోండి, ప్లెయిన్ చుడీదార్ కుడుతున్నారు, సో దానికి మీరు ఇది పెట్టుకోవచ్చు. లేదంటే సారీస్ మీద పళ్ళు, లేదంటే ప్లెయిన్ సారీస్ తీసుకొని దానికి మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలాగా ఇంట్లోనే అంటే ఇప్పుడు వేలకు వేలు పెట్టి డిజైన్స్కి వర్క్స్ చేయించుకొని ఇంత లేకుండా మీరు సింపుల్గా కూడా ఇలాగా మీరు ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.